హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో వాటిని మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ హాల్ టికెట్ నెంబర్తో అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మీ నేమ్తో కనుక సర్నేమ్ అండ్ నేమ్ తెలిస్తే చాలు, ఆ నేమ్తో కనుక మనం రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో దానికి ఫస్ట్ ఏం చేయాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ అండ్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్, సెకండ్ ఇయర్ ఒకేషనల్ అని చెప్పి ఇక్కడ నాలుగు లింక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ మీద ఇక్కడ క్లిక్ ఇయర్ అని ఉంది కదా, ఈ క్లిక్ చేయండి ఇక్కడ. ఆర్ సెకండ్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఒకేషనల్ అయితే ఒకేషనల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో వెబ్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టూ వేస్ ఉంటాయి, ఒకటి హాల్ టికెట్ నెంబర్తోని, ఒకటి నేమ్తోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక నేమ్ రాహుల్ అని ఉందనుకోండి, అంటే నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. మీరు రాహుల్ అని సెర్చ్ చేస్తే చాలామంది వస్తారు. అలా కాకుండా మీ సర్నేమ్తోని సెర్చ్ చేయాలన్నమాట. రాహుల్ అని టైప్ చేసా, నెక్స్ట్ గో అని క్లిక్ చేశా. ఇక్కడ చూసారు కదా, రాహుల్ అనే వాళ్ళు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ రాహుల్ చౌదరి కానీ, రాహుల్ దుగార్ కానీ, రాహుల్ గుప్తా కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. సో మీరు మీ సర్నేమ్తో ఎంటర్ చేస్తే మీ అండ్ అక్కడ ఇద్దరు ముగ్గురు అంతకన్నా ఎక్కువ ఉంటారు అనమాట. సో వాటిలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అక్కడ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఉంటాయి, అవన్నిటిని బట్టి మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళ నేమ్స్ని బట్టి కూడా మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇలా బై నేమ్తో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ఏదైనా ఒక రిజల్ట్ ఓపెన్ చేశారనుకోండి, గెట్ అనే మీద క్లిక్ చేయండి. గెట్ అనే మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మార్క్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసారు కదా, శ్రీకాకుళం అని ఉంది. ఇలా మనం బై నేమ్తోనైతే రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాలుగు లింక్స్ ఉంటాయి. మీకు కావాల్సిన దానిలోకి వెళ్ళి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది వీడియో అయితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.